ప్రజారోగ్యానికి పట్టం కట్టారు. పల్లె చింతకు ఆధునాతన వైద్యాన్ని తీసుకువచ్చారు. రాష్ట్ర ప్రజలకు సంపూర్ణ ఆయురారోగ్యాలను అందించాలని సంకల్పం పూనారు. ఎన్ని అవంతరాలు ఎదురైనా మొండి ధైర్యంతో పేదలకు మంచి చేయాలనే సంకల్పంతో పేదవాడు సైతం ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని అందుకోవాలని ఓ మహోన్నత లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. గత 100 సంవత్సరాల చరిత్రలో మన రాష్ట్రంలో కేవలం 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉంటే ఈ 50 నెలల కాలంలోనే ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మరో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు నిర్మిస్తా ఉన్నాం. ప్రతి మండలానికి 2x104 104 వాహనాలను కనీసం ఒక 108 అంబులెన్స్ ఉండేలా అందుబాటులోకి తీసుకొచ్చాం. ప్రతి మండలంలో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ తో కలుపుకుంటే ఏకంగా ఈ రోజు రాష్ట్రంలో 2204 వైద్య వాహనాలను నడుపుతా ఉన్న ఏకైక రాష్ట్రం కూడా మనది మాత్రమే. 10032 విలేజ్ హెల్త్ క్లినిక్లను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి విలేజ్ క్లినిక్ లోను 105 రకాల మందులు ఈ రోజు అందుబాటులో ఉన్నాయి. గ్రామ స్థాయిలోని 14 రకాల డయాగ్నోస్టిక్ టెస్టులు కూడా ఈ రోజు అందుబాటులోకి గ్రామ స్థాయిలోనే అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రతి మండలానికి 2 PHCలు, ప్రతి PHCకి 2 ఫుల్ టైం వైద్యులు, ప్రతి మండలానికి 2 PHCలు అంటే ప్రతి మండలానికి 4 ఆయా గ్రామాల్లోని విలేజ్ క్లినిక్లకు ఈ 4 డాక్టర్లను అనుసంధానం చేస్తూ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ను కూడా అమలు చేస్తా ఉన్న తొలి ప్రభుత్వం కూడా మనదే. లక్షల ఆదాయం లోపున్న వారందరినీ కూడా అంటే దాదాపుగా 95% జనాభాను ఆరోగ్యశ్రీ పరిధిలోకి ఈ రోజు తీసుకుని రావడం జరిగింది. చికిత్స ఖర్చు 1000 దాటితే చాలు, ఆరోగ్యశ్రీ వర్తింప చెయ్యాలి అనే తపన తాపత్రయంతో ఆరోగ్యశ్రీ సేవల్ని గతంలో 1036 ఉంటే ఈ రోజు 3255 ప్రొసీజర్లకు ఈ రోజు విస్తరించడం జరిగింది. వైద్య రంగంలో నాడు నేడు ఈ రోజు కార్యక్రమాలు ఈ రోజు జరుగుతా ఉన్నాయి. అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ ను కూడా రూపురేఖలన్నీ కూడా మారుస్తా ఉన్నాం. PHCల దగ్గర నుంచి మొదలు పెడితే CHCలు, ఏరియా హాస్పిటల్స్, జిల్లా హాస్పిటల్స్, టీచింగ్ హాస్పిటల్స్, వీటి అన్నింటిలోనూ కూడా నాడు నేడు కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. మందుల నుంచి మౌలిక సదుపాయాల వరకు అన్నింటినీ కూడా జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ రోజు మార్పు తీసుకొని వచ్చే దిశగా అడుగులు వేస్తా ఉన్నాం.